పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండలం దొంగరావిపాలెం గ్రామంలో జన్మభూమి మా ఊరు ఆరో విడత కార్యక్రమాన్ని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏమేలా జరిగాయో, ఇంకా ఎంతమంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరవలసి ఉంది అనే దానిపై ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలు ఇంకా పరిష్కారం కాని వారికి భూ సేకరణ చేసి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని మంత్రి వివరించారు. ఆచంట నియోజకవర్గాన్ని అర్బన్ ఏరియాగా గుర్తించి రానున్న రోజుల్లో ఇళ్ల స్థలాలకు బదులుగా ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. పట్టాదారు పాసు పుస్తకాలు చంద్రన్న సంక్రాంతి కానుక అందజేశారు. అలాగే సిద్ధాంతం రామన్నపాలెం గ్రామంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటాను. ఎవరైతే పెన్షన్స్కి అర్జీ పెట్టుకున్నారో వారికి కూడా పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం, అదేవిధంగా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మరి ప్రతి కమ్యూనిటీకి సంబంధించి కార్పొరేషన్ లోన్లు, ఈ కార్పొరేషన్ లోన్ కూడా మీకు అందించే ఏర్పాటు ఈ ప్రభుత్వం చేస్తుంది. మరి అదేవిధంగా మరి మీ గ్రామానికి సంబంధించి ఒక సెంటర్ని ఏర్పాటు చేసి ఏంటైనా మీకు సమస్యలు ఉన్నాయో మరి ఆ సమస్యలను కూడా ఇక్కడ అత్యధికంగా స్వీకరించి వాటిని కూడా తొట్టిగదిన కష్టాన్ని తీసుకెళ్లి మరి తెలంగాణ రాష్ట్ర మన రాజధాని అయినటువంటి హైదరాబాద్ లో మనం అందరం కూడా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పరిపాలన చేస్తున్న మీరు ఇచ్చిన అధికారంతో అధికారుల నుంచి తెలియజేస్తున్న బాధ్యత ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల యొక్క అమలు తీరుడు కానీ ప్రజల్లో ఉండే సమస్యలు కానీ తెలుసుకుని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు మీ దగ్గరికి వచ్చి మీ గ్రామం వచ్చి మీ సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేసే వేదిక ఈరోజు జన్మభూమి మా ఊరు అనే కార్యక్రమం. ఆ కార్యక్రమం ద్వారా ఇచ్చిన ఆ గ్రామ పెద్దలు కానీ వారు కూడా 25 ఏళ్ళు సాయం చేయబోతున్నాం, అది కూడా సమీపిస్తాము. పాతయి 2014 బిల్లు రావాల్సి శాంక్షన్ చేయకుండా ఇల్లు కట్టుకున్నారు కనుక 1 టైం సెటిల్మెంట్ 60,000 రూపాయలు మాత్రమే ఇంటికి ఇస్తా ఉన్నాం. కొత్తగా శాంక్షన్ చేసి 150,000 వస్తాయి. ఇల్లు కూడా ఇల్లు మొదలు పెట్టుకోమని చెప్తా ఉన్నాం. సరేనా.